స్వాగతం ముందు టెన్త్ విద్యార్థులందరికీ ప్రమోషన్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం ఇంటర్నల్ పరీక్షల ఆధారంగా గ్రేడ్లు కేటాయించాలని సీఎం కేసీఆర్ ఆదేశం నిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కరోనా పరీక్షల సంఖ్యను పెంచాలని సూచన సినిమా టీవీ షూటింగ్లకు ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ సినిమా థియేటర్లను తెరిచేందుకు మాత్రం అనుమతి నిరాకరణ అన్లాక్ వన్ ప్రక్రియ ప్రారంభం తెరుచుకున్న ప్రార్థనా మందిరాలు షాపింగ్ మాల్స్ కరోనా పరీక్షలపై తమ ఆదేశాలు అమలు కావడం లేదని హైకోర్టు ఆగ్రహం ఈ నెల పదిహేడులోగా పూర్తి సమాచారంతో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశం రాష్ట్రంలోని పదవ తరగతి విద్యార్థులందరినీ పరీక్షలు నిర్వహించకుండానే ప్రమోట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత తరుణంలో పదవ తరగతి పరీక్షలు నిర్వహించడం సాధ్యం కాదని అభిప్రాయపడ్డారు ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండానే విద్యార్థుల్ని పై తరగతులకు ప్రమోట్ చేయాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు నిర్ణయం తీసుకున్నారు పాఠశాలల్లో పదవ తరగతి విద్యార్థులకు నిర్వహించిన ఇంటర్నల్ పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా గ్రేడ్లు ఖరారు చేయాలని నిర్ణయించారు పదవ తరగతి పరీక్షలపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్థాయి సమీక్ష నిర్వహించారు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్ర రామచంద్రన్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షల ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల మూడు మంది పదవ తరగతి ఉన్నారు మొత్తం ఆరు సబ్జెక్టులు పదకొండు పేపర్లుండగా అందులో రెండు సబ్జెక్టులకు సంబంధించిన మూడు పేపర్ల పరీక్షలు జరిగాయి ఈలోగా లాక్డౌన్ ప్రకటించారు ఆ సమయంలో హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం పదవ తరగతి పరీక్షల్ని వాయిదా వేసింది వాయిదా వేసిన పరీక్షలకు సంబంధించి తదుపరి నిర్ణయం తీసుకోవడానికి సోమవారం ఉన్నత స్థాయి సమావేశాన్ని సీఎం నిర్వహించారు సమావేశంలో పదవ తరగతి పరీక్షల విషయంలో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు అనుసరించిన పద్దతుల్ని పరిశీలించారు తెలంగాణలో ఏమి చేయాలనే విషయంలో సుదీర్ఘంగా చర్చించారు అనంతరం తెలంగాణలో అనుసరించాల్సిన పద్దతిని ఖరారు చేశారు డిగ్రీ పీజీ తదితర పరీక్షల నిర్వహణకు సంబంధించి భవిష్యత్ పరిస్థితుల్ని బట్టి నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇక కోవిడ్ నైన్టీన్ మార్గదర్శకాలు లాక్ డౌన్ నిబంధనల్ని పాటిస్తూ రాష్ట్రంలో సినిమా టీవీ కార్యక్రమాల షూటింగ్లు కొనసాగించుకోవడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అనుమతిచ్చారు దీనికి సంబంధించిన ఫైల్ పై కేసీఆర్ సంతకం చేశారు రాష్ట్రంలో పరిమిత సిబ్బందితో ప్రభుత్వ మార్గదర్శకాలు పాటిస్తూ సినిమా టీవీ కార్యక్రమాల షూటింగ్లు నిర్వహించుకోవచ్చన్నారు షూటింగ్లు పూర్తయిన వాటి పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా వెంటనే నిర్వహించుకోవచ్చని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించాల్సి ఉన్నందున థియేటర్లను ప్రారంభించడానికి ప్రభుత్వం అనుమతి నిరాకరించింది సినిమా పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసి సినిమా టీవీ షూటింగ్లకు పోస్ట్ ప్రొడక్షన్ పనులకు సినిమా థియేటర్లు తెరవడానికి అనుమతి ఇవ్వాలని కోరారు దీనికి సానుకూలంగా స్పందించిన సీఎం తగిన ప్రణాళికలు రూపొందించుకోవాలని అధికారుల్ని ఆదేశించారు దీంతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ సినీ రంగ ప్రముఖులు సమావేశమై విధి విధానాల ముసాయిదాను రూపొందించారు ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి పరిమిత సిబ్బందితో షూటింగ్లు పోస్ట్ ప్రొడక్షన్ పనులు నిర్వహించుకుంటామని సినీ రంగ ప్రముఖులు హామీ ఇచ్చారు దీనిని అనుసరించి ముఖ్యమంత్రి కేసీఆర్ షూటింగ్లు పోస్ట్ ప్రొడక్షన్ పనులకి అనుమతి ఇవ్వాలని నిర్ణయించారు కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి ఇప్పటికిప్పుడు సినిమా థియేటర్లను తెరిచేందుకు అనుమతి ఇవ్వలేమని రాష్ట ప్రభుత్వం స్పష్టం చేసింది కరోనా పరీక్షల విషయంలో తమ ఆదేశాలు అమలు కావడం లేదంటూ రాష్ట ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది ఆదేశాలు అమలు కాకపోతే వైద్యారోగ్య ఆరోగ్య శాఖ అధికారులపై కోర్టు ధిక్కరణ చర్యలు చేపడతామని హెచ్చరించింది వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ను ఇందుకు బాధ్యుల్ని చేస్తామని హెచ్చరించింది ఈ నెల పదిహేడులోగా అఫిడవిట్ దాఖలు చేయాలని వైద్య ఆరోగ్య శాఖను ఆదేశించింది ఆసుపత్రుల్లో మరణిస్తే మృతదేహాలకు పరీక్షలు చేయాలన్న తమ ఆదేశాలు ఎందుకు అమలు కావడం లేదని హైకోర్టు ప్రశ్నించింది హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పుని సుప్రీంకోర్టులో సవాల్ చేశామని విచారణ జరగాల్సిందని అడ్వకేట్ జనరల్ హైకోర్టుకి వివరించారు సుప్రీంకోర్టు తీర్పు వచ్చేవరకు హైకోర్టు ఆదేశాలను అమలు చేయాల్సిందేనని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది ప్రజలకు కరోనా టెస్టులు కూడా చేయడం లేదని అసహనం వ్యక్తం చేసింది వైద్యులకు రక్షణ కిట్లు తగినంత సరఫరా చేయనందుకే కరోనా సోకిందని వ్యాఖ్యానించింది వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసే హెల్త్ బులెటిన్లలో తప్పుడు లెక్కలిస్తే కోర్టు ధిక్కరణ చర్యలు చేపడతామని హైకోర్టు హెచ్చరించింది ఇక రాష్ట్రంలో అన్లాక్ వన్ ప్రక్రియ ప్రారంభమైంది దేవాలయాలు గురుద్వారాలు మసీదులు తెరుచుకున్నాయి అయితే చర్చిలు మాత్రం ఈ నెల ముప్పై తర్వాత తెరుచుకుంటాయి రాష్ట్రంలోని ప్రధాన ఆలయాలైన యాదాద్రి భద్రాద్రి వేములవాడ కాళేశ్వరం కీసర ఆలయాల్లో భక్తుల్ని అనుమతించారు ప్రభుత్వ నిబంధనల మేరకు క్యూ లైన్లలో భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకున్నారు మాస్కులు ధరించిన వారినే స్వామివార్ల దర్శనం చేసుకునేందుకు అనుమతించారు తీర్థ ప్రసాదాలను నిలిపేశారు యాదాద్రి శ్రీ స్వామి ఆలయంలో పలువురు భక్తులు నిబంధనలు పాటిస్తూ స్వామివారి దర్శనం చేసుకున్నారు భద్రాచలంలో కూడా శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో భక్తులు దర్శనాలు చేసుకున్నారు మరోవైపు హైదరాబాద్లోని పెద్దమ్మ గుడిలో భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఆలయంలోకి వచ్చే భక్తులు పరిశుభ్రతను పాటించాలని ఆలయ అధికారులు సూచించారు ఆలయంలోకి ప్లాస్టిక్ కవర్లను అనుమతించడం లేదని అధికారులు తెలిపారు లాక్డౌన్ భాగంగా ఇచ్చిన సడలింపుల్లో మసీదులు కూడా తెరుచుకున్నాయి అవకాశం ఉన్నంతవరకు గత రెండున్నర నెలలుగా ఐదు మందితో నమాజ్ చేసుకోగా ఇప్పుడు భౌతిక దూరాన్ని పాటిస్తూ ప్రార్థనలు చేశారు ఇలా ఉండగా హోటల్స్ మాల్స్ కూడా తెరుచుకున్నాయి మాల్స్లో సినిమా హాళ్ళు క్రీడా ప్రాంగణాలకు మాత్రం అనుమతి ఇవ్వలేదు మాత్రమే స్వామి వారిని దర్శించుకోవడానికి వీలవుతుంది కరోనా ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం పాటిస్తున్న విధానాల్లో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని గవర్నర్ తమిళసై సౌందరరాజన్ అన్నారు ఐసీఎంఆర్ నిబంధనల మేరకు పరీక్షలు నిర్వహిస్తున్నప్పటికీ వాటి సంఖ్య మరింత పెంచాలని సూచించారు కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో నిమ్స్ ఆసుపత్రిని గవర్నర్ ఇవాళ సందర్శించారు కరోనా బారిన పడిన వైద్యులు సిబ్బందిని పరామర్శించారు కాగా నిమ్స్ లోని వైద్యులకు కరోనా సోకడంతో కొన్ని విభాగాలను మూడు రోజుల పాటు మూసేశారు మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఎంట్రాలజీ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఎంట్రాలజీ యూరాలజీ కార్డియాలజీ సర్జికల్ ఆంకాలజీ విభాగాల్ని మూసివేసి వాటిని శానిటైజ్ చేస్తున్నారు ఈ విభాగాలు తిరిగి ఈ నెల పదవ తేదీన పనిచేయడం ప్రారంభిస్తాయి అనంతరం సిబ్బందికి అందిస్తున్న వైద్యంపై నిమ్స్ అధికారులతో గవర్నర్ చర్చించారు వైద్యుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు వారిని పరామర్శించినట్లు చెప్పారు రాష్ట్ర ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం ప్రజలతోనే ఉందని స్పష్టం చేశారు ఇక రాష్ట గవర్నర్ తమిళిసాయి సౌందరరాజన్ పివి నరసింహారావు తెలంగాణ వెటర్నరీ విశ్వవిద్యాలయానికి చెందిన డీన్ ఇతర ప్రొఫెసర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా వెటర్నరీ విశ్వవిద్యాలయంలోని విభాగాలు నిర్వహిస్తున్న కోర్సులు తదితర అంశాలపై విశ్వవిద్యాలయం అధికారులు గవర్నర్కు వివరించారు పాడి పౌల్ట్రీ పరిశ్రమలకు ప్రయోజనం కలిగే రీతిలో కోర్సులు నిర్వహించాలని గవర్నర్ సూచించారు అదేవిధంగా ఆయా రంగాలకు సంబంధించి విస్తరణ పరిశోధనలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు విశ్వవిద్యాలయానికి అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తామని గవర్నర్ హామీ ఇచ్చారు కోవిడ్ నైన్టీన్ నేపథ్యంలో ఆన్లైన్ బోధన నిర్వహించాలన్నారు విద్యార్థుల్లో సేవాభావం పెంపొందించడానికి ఇండియన్ రెడ్ క్రాస్ కలిసి పనిచేయాలని సూచించారు విద్యుత్ బిల్లుల విషయంలో వినియోగదారులకు ఎటువంటి అపోహలు వద్దని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు బిల్లులన్నీ పారదర్శకంగానే ఉన్నాయని స్పష్టం చేశారు టీఎస్ ఎస్పీడీసీఎల్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ లాక్డౌన్తో విద్యుత్ వినియోగం పెరిగిందన్నారు ప్రతి సంవత్సరం వేసవిలో ముప్పై ఐదు నుండి నలభై శాతం వినియోగం పెరిగితే అది ఈ సంవత్సరం అదనంగా పది నుండి పదిహేను శాతం పెరిగిందని చెప్పారు కేటగిరీల వారీగా బిల్లులు తయారు చేశామని ఇందులో సందేహాలకు తావులేదన్నారు కంప్యూటర్ వల్ల పొరపాట్లు దొరలి ఉంటే సరిదిద్దేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు ప్రతి విద్యుత్ రెవెన్యూ కార్యాలయంలో హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి జగదీష్ రెడ్డి చెప్పారు కోవిడ్ కారణంగా ఒకసారి వచ్చిన బిల్లులు చెల్లించలేని పక్షంలో మూడు నెలలు వాయిదా పద్దతిలో చెల్లించుకునే అవకాశం ఉంటుందన్నారు అయితే అది నేరుగా చెల్లిస్తేనే అవకాశం ఉంటుందని ఆన్లైన్ చెల్లింపులకు అవకాశం ఉండదన్నారు కరోనా వ్యాప్తిని నిలువరించేందుకే ఇంటింటికి తిరిగి బిల్లులు తెచ్చే విధానాన్ని నిలిపివేశామని తెలిపారు దీంతో గతంలో కంటే ఎక్కువ బిల్లులు వచ్చిందన్న అనుమానం ప్రజల్లో ఏర్పడిందని అదంతా అవాస్తవమని మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు కార్పొరేషన్ల పరిధిలో ప్రజల కనీస అవసరాలు తీర్చడంపై ప్రధానంగా దృష్టి సారించాలని ఐటీ పురపాలక శాఖ మంత్రి కె తారక రామారావు అన్నారు కరీంనగర్ నిజామాబాద్ కార్పొరేషన్ల అభివృద్దిపై మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు ఈ సమాపేశానికి మంత్రులు గంగుల కమలాకర్ వేముల ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యేలు తదితరులు హాజరయ్యారు పారిశుధ్యం రోడ్ల నిర్వహణ వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని కేటీఆర్ అధికారులకి సూచించారు కరోనా కట్టడికి కృషి చేసిన కరీంనగర్ జిల్లా యంత్రాంగాన్ని మంత్రి కేటీఆర్ అభినందించారు కార్పొరేషన్ల పరిధిలోని పార్కులు జంక్షన్లు అభివృద్ది చేయాలన్నారు వర్షాకాలం నేపథ్యంలో శిథిలావస్థకు చేరిన నిర్మాణాన్ని కూల్ చేయాలని కరీంనగర్ ఆధునిక స్లాటర్ హౌజ్ల ఏర్పాటు దిశగా ప్రయత్నాలు చేయాలన్నారు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ నిర్మాణాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలని మంత్రి సూచించారు హైదరాబాద్ నగరంలో ప్రధాన పర్యాటక ప్రాంతమైన నెక్లెస్ రోడ్లో ఇరవై ఆరు కోట్ల రూపాయల వ్యయంతో రోడ్లను నిర్మిస్తున్నట్లు పశ్చంవర్దక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు నెక్లెస్ ఉన్న అంబేద్కర్ నగర్ లోని ట్రాన్స్పోర్ట్ యార్డులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రోడ్డు పనుల్ని ఉన్నతాధికారులతో కలిసి పరిశీలించారు బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు కింద సంజీవయ పార్క్ నుంచి ఇందిరాగాంధీ విగ్రహం వరకు ఈ రోడ్డు నిర్మాణ పనులు చేపడుతున్నామని తెలిపారు ఈ రోడ్డు పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారుల్ని మంత్రి ఆదేశించారు వాహనాల రాకపోకలు నిలిపివేసి పనులు చేయడం వల్ల త్వరితగతిన నిర్మాణం పూర్తవుతుందని తలసాని తెలిపారు నెక్లెస్ రోడ్లో పచ్చదనాన్ని మరింత పెంచి ఆహ్లాదకర వాతావరణాన్ని అందించి ప్రజలకు వినోద విహార స్థలంగా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు నల్గొండ సూర్యాపేట ప్రభుత్వ వైద్య కాలేజీల్లో వసతులు నియామకాలపై రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ మంత్రి జగదీశ్ రెడ్డి సమీక్ష జరిపారు రెండు ప్రభుత్వ కాలేజీల్లో అకాడమిక్ ఇయర్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో కాలేజీల్లో మౌలిక సదుపాయాల కల్పన ఎంబీబీఎస్ విద్యార్థుల ప్రాథమిక అవసరాలు తీర్చేలా అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు అదేవిధంగా వైద్య వైద్యేతర సిబ్బంది నియామకంపై మంత్రులు అధికారులను అడిగి తెలుసుకున్నారు రెండు వైద్య కాలేజీ ఆసుపత్రుల అభివృద్ధిపై మంత్రులు చర్చించారు వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అధికారుల్ని ఆదేశించారు పట్టణ ప్రగతిలో భాగంగా మహబూబాబాద్ లో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పరిశుభ్రతను పాటించాలని సూచించారు పరిసరాలు బాగుంటే రోగాలు దరిచేరవన్నారు వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని దోమలు వ్యాప్తి చెందకుండా చర్యలు చేపట్టాలని అధికారులకి సూచించారు అలాగే ప్రజలు కరోనా మహమ్మారి బారిన పడకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు భౌతిక దూరం పాటిస్తూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలన్నారు కొనసాగిస్తూ ఇంకేం అవసరం ఉన్నాయో వాటిని గుర్తించి తిరిగి ప్రభుత్వం దగ్గర తీసుకోవాలని అనుకుంటున్నాం ఈ ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమం ప్రజలందరూ కూడా ఇది ప్రజాప్రతినిధులు అధికారుల బాధ్యత లేకుండా ప్రతి ఒక్కరూ ఇందులో భాగస్వాములు కావాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా ఎందుకంటే ఒకవైపు సీజన్ వస్తుంది సీజనల్ వ్యాధులు విష జ్వరాలు కావచ్చు డెంగ్యూ కావచ్చు అలాంటి వ్యాధులు వచ్చే ప్రతి సీజన్ కు ఈసారి అదనంగా మనకు అనుకోని ఒక మహమ్మారి కరోనా వచ్చి పడ్డది కాబట్టి ప్రతి ఒక్కరూ విధిగా బాధ్యతగా పరిశుభ్ర పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి వాళ్ళు వ్యక్తిగత పరిశుభ్రంగా ఉండాలి అలాగే భౌతిక దూరం పాటించి ఈ కష్టకాలంలో మరి ఎవరికి వాళ్ళు వాళ్ళను కాపాడుకునే విధంగా ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు పోవాలని చెప్పి విజ్ఞప్తి చేసినాం గౌరవ శాసనసభ్యులు కలెక్టర్ గారు చైర్పర్సన్ గారు మున్సిపల్ చైర్మన్ గారు అందరం కలిసి మరి మహబాద్ పట్టణానికి సంబంధించి గతంలో మనం అనుకున్న అభివృద్ధి జరగలేదు ఇవాళ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ అయింది మున్సిపల్ హెడ్ క్వార్టర్ కాబట్టి ఈ మహుబాద్ సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడానికి కావాల్సిన ప్రణాళికను కూడా రచించుకొని ఒకవైపు సర్వంగా సుందరంగా ఉండటంతో పాటు ఇంకో వైపు పరిశుభ్రంగా ఉండటానికి కూడా కావాల్సిన ప్లానింగ్ ఎక్కడో ఒక్కాడ ఒక మురికి ఎక్కడ కూడా ఆగకుండా ఏ విధంగా వెళ్ళిపోవాలి మహోబాదు చుట్టుపక్కల ఎక్కడ ఏ అభివృద్ధి వస్తే మహోబాదుకి ఇబ్బంది ఆటంకం లేకుండా చేస్తుందో ఒక ప్రణాళిక జిహెచ్ఎంసీ పరిధిలో కోవిడ్ నైన్టీన్ కేసులు రోజురోజుకి పెరుగుతున్నాయి ప్రతిరోజు వందకు తగ్గకుండా కొత్తగా కేసులు నమోదవుతున్నాయి ఇప్పటివరకు వైరస్ విస్తరించని ప్రాంతాల్లో కూడా కోవిడ్ కేసులు వెలుగు చూస్తున్నాయి తాజాగా తాత్కాలిక సచివాలయం బూర్గుల రామకృష్ణారావు భవనంలో కరోనా కలకలం చోటు చేసుకుంది బీఆర్కే భవన్లో పనిచేస్తున్న పొరుగు సేవల సిబ్బంది ఒకరికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది దీంతో ఏడవ అంతస్తులోని ఆర్థిక శాఖ అధికారిని సిబ్బందిని హోం క్వారంటైన్లో ఉంచారు ఎనిమిదవ అంతస్తులోని ఆర్థిక శాఖ ఉద్యోగులు విధులకు హాజరు కాలేదు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని నాలుగవ అంతస్తులో పనిచేసే ఉద్యోగికి కూడా కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది దాంతో అంతస్తులోని సిబ్బందిని పంపేసి శానిటైజేషన్ చేపట్టారు దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది వరుసగా ఆరో రోజు తొమ్మిది వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి గడచిన ఇరవై నాలుగు గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా తొమ్మిది తొమ్మిది వందల మూడు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి రెండు వందల ఆరు మంది మరణించారు దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య రెండు లక్షల యాభై ఆరు వేల ఆరు వందల పదకొండుకి పెరిగింది ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో ఒక లక్ష ఇరవై నాలుగు వేల తొంభై ఐదు మంది బాధితులు కోలుకున్నారు మరో లక్ష ఇరవై ఐదు వేల మూడు వందల ఎనభై ఒక్క మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు ఏడు వేల నూట ముప్పై ఐదు మంది కరోనా వల్ల మరణించారు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి ప్రీతి సూడాన్ ఎంపిక చేసిన జిల్లా కలెక్టర్ మున్సిపల్ కమిషనర్లు ముఖ్య వైద్య అధికారులతో కోవిడ్ నైన్టీన్ పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు దేశంలోని పది రాష్ట్రాలకు చెందిన ముప్పై ఎనిమిది జిల్లాల్లో మాత్రమే కరోనా ఉధృతి ఎక్కువగా ఉందన్నారు ముఖ్యంగా నలభై ఎనిమిది మున్సిపాలిటీలు కార్పొరేషన్లలో వైరస్ విస్తృతంగా వ్యాపిస్తోందన్నారు గుజరాత్ మహారాష్ట్ర తమిళనాడు రాజస్థాన్ హర్యానా తెలంగాణ తదితర రాష్ట్రాల్లోనే ఎనభై శాతం కోవిడ్ కేసులు నమోదవుతున్నాయని అన్నారు వైరస్ ఉధృతంగా వ్యాపిస్తున్న పట్టణాల్లో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్లకు సూచించారు కంటైన్మెంట్ జోన్లలో సడలింపులకు అనుమతించరాదని స్పష్టం చేశారు ఆసుపత్రులలో కరోనా బాధితులకు చికిత్స అందించడానికి అవసరమైన మందులు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని సూచించారు వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా నిరోధించడానికి రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కార్యక్రమాలు చేపట్టిందని పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు గోరకుంట వెంకటేష్ అన్నారు పెద్దపల్లి జిల్లా రామగుండం పరిధిలో జరిగిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు రామగుండం మున్సిపాలిటీ పరిధిలో పారిశుద్ధ్య పనుల్ని మంత్రి పరిశీలించారు పట్టణంలోని మురుగు కాలువలను యంత్రాల ద్వారా శుభ్రం చేసే కార్యక్రమాన్ని పరిశీలించారు పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో కేటీఆర్ గారి మార్గనిర్దేశకంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలి అనేటటువంటి సంకల్పంతో ఒకవైపు పల్లె ప్రగతి మరొక వైపు పట్టణ ప్రగతి అదేవిధంగా ఇటీవల కాలంలోనే కరోనా వ్యాప్తిని కట్టడి చేయడంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ దేశానికి ఆదర్శవంతంగా నిలిచినటువంటి అంశం మీకు అందరికీ తెలిసిందే ఈ సందర్భంగా గౌరవ మున్సిపల్ శాఖ మార్చులు కేటీఆర్ గారి ఆదేశాల మేరకు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పట్టణాలన్నీ బాగుండాలి ఈ పట్టణాలలో పారిశుద్ధ్యం కానివ్వండి డ్రైనేజ్ కానివ్వండి హరితహారం కానియండి ఇవన్నీ బాగున్నట్లయితే ఆ పట్టణాల్లో ఉన్నటువంటి ప్రజలు ఆరోగ్యంగా ఉంటారనేటటువంటి సంకల్పంతో గౌరవ మున్సిపల్ శాఖ మంత్రులు పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది రామగుండం కార్పొరేషన్లో గౌరవ మంత్రి గారు పురపాలక శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు కేటీ రామారావు గారి ఆదేశాల మేరకు ఒకటవ తారీఖు నుండి ఎనిమిదవ తారీఖు వరకు పట్టణ ప్రగతి కార్యక్రమ చర్యలో భాగంగా శాలిటేషన్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా తీసుకోవడం జరిగింది గౌరవ మంత్రి గారు ఆదేశాల మేరకు రాబోయేటువంటి వర్షకాలంలో ఎటువంటి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉండాలంటే పరిసరాలన్నీ కూడా శుభ్రంగా ఉంచాలని వారి ఆదేశించినటువంటి సందర్భంలో రామగుండం కార్పొరేషన్లో ఉన్నటువంటి అన్ని వార్డులలో అన్ని ఏరియాలలో ఉన్నటువంటి డ్రైన్లను కానీ అన్ని కాలువలను కానీ అదేవిధంగా ఇంకా చెత్తా చినారంతో కూడుకున్నటువంటి ప్రదేశాలను గాని ప్రత్యేకమైనటువంటి ఒక ఎనిమిది వందల మంది రోజు సుమారు వంద మందితోని ఈ యొక్క ఎనిమిది రోజుల పాటు ఈ యొక్క స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాం అనేది ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాం కేంద్ర హోంమంత్రి అమిత్ షా జన సంవాద్ ర్యాలీలో భాగంగా ఒడిశాకు చెందిన పోలింగ్ కేంద్రం స్థాయి బీజేపీ కార్యకర్తలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ కరోనా మహమ్మారిని అరికట్టడంలో ప్రధాని నరేంద్ర మోదీ కృషిని అందరూ మెచ్చుకుంటున్నారని అన్నారు లాక్డౌన్ సడలింపుల వల్ల కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ మృతుల శాతం తక్కువగా నమోదవుతోందన్నారు కమింగ్ विश्व विख्यात युद्ध लड़कर सम्राट अशोक को प्रियदर्शी बनाने का काम जिस प्रदेश ने किया वो महान माटी को मैं मन से प्रणाम करना चाहता हूं इसके साथ साथ ओडिशा की गौरव गाथा के लिए जिन लोगों ने अपने जीवन काल के अंदर अभूतपूर्व काम किया और ओडिशा को एक सांस्कृतिक गहना भारत का एक संस्कार का गहना बनाने का काम किया ऐसे संथा कभी, भीमा भोई बी जगबंधु जी वीर सुरेंद्र साई जी उत्कल गौरव मधुसूदन दास जी परला महाराज कृष्ण चंद्र गजपति जी उत्कल मणि गोपाल बंधु दास जी महाराज श्री रामचंद्र बंजा देव जी मां रमा देवी जी ये सबको याद कर मैं भारतीय जनता पार्टी की ओर से आदरांजलि देकर मेरी बात को शुरू करना चाहता हूं ये जनसंवाद ओडिशा के कार्यकर्ता और ओडिशा की जनता के साथ जो हो रहा है वो भारतीय जनता पार्टी की एक परंपरा का अभिन्न अंग है भारतीय जनता पार्टी राजनीति के अंदर सिर्फ सत्ता प्राप्त करने के लिए नहीं आती भारतीय जनता पार्टी राजनीति में जब से आई पहले था बाद में भारतीय जनता पार्टी बनी हमारी परंपरा बनी कि हम संगठन के माध्यम से जनसंपर्क करते हैं जनसंवाद करते हैं जनता की समस्याओं को जानते हैं और सरकार की योजनाओं को जनता को जानकारी देते हैं और जब भी हमारी सरकार बनती है हमें मौका मिलता है एक साल समाप्त हो दो साल समाप्त हो तीन साल समाप्त हो हम हमारा हिसाब किताब लेकर जनता के सामने जाते हैं कि आपने जो जनादेश दिया था आपकी जो आकांक्षाएं थी इसकी पूर्ति में इतनी यात्रा आज हमने समाप्त कर दी है और याद जनसंवाद जो है उसी कड़ी का एक हिस्सा है कोरोना की महामारी हमारे लिए नहीं समग्र मानव जात के लिए समग्र विश्व के लिए एक चुनौती बनी और कोरोना महामारी के कारण दूरी रखना मोदी जी ने भी कहा है महामारी से लड़ने का सबसे सरल उपाय है दो गज की दूरी रखना तो क्या दो गज की दूरी भाजपा और जनता के बीच की दूरी बन सकती है क्या ఆత్మనిర్భర్ ప్యాకేజీలో ఎంఎస్ఎంఈ రంగానికి ప్రకటించిన ఎమర్జెన్సీ క్రెడిట్ లింక్ గ్యారంటీ స్కీమ్ కింద ఈ నెల ఐదు వరకు దేశవ్యాప్తంగా రెండు పాయింట్ ఎనిమిది ఎనిమిది లక్షల ఖాతాలకు పదిహేడు వేల ఏడు వందల ఐదు కోట్ల రుణం మంజూరు చేసినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు ఇందులో తెలుగు రాష్ట్రాల వాటా తొమ్మిది వందల ఎనభై ఐదు కోట్లున్నట్లు పేర్కొన్నారు ఇందులో ఏపీకి పదకొండు వేల ఎనిమిది వందల తొంభై ఐదు ఖాతాలకు ఒక వెయ్యి పదిహేను కోట్లు మంజూరు చేయగా ఇప్పటి వరకు ఆరు పేల మూడు వందల ఎనబై తొమ్మిది ఖాతాలకు ఐదు వందల డెబ్బై ఒకటి పాయింట్ ఒకటి ఐదు కోట్లు పంపిణీ చేసినట్లు తెలిపారు ఇదే విధంగా తెలంగాణలో తొమ్మిది వేల ఏడు వందల ముప్పై నాలుగు ఖాతాలకు ఎనిమిది వందల ఇరవై నాలుగు పాయింట్ ఐదు ఎనిమిది కోట్లు మంజూరు చేయగా ఇప్పటి వరకు ఐదు వేల నాలుగు వందల యాభై ఒక్క ఖాతాలకు నాలుగు వందల పద్నాలుగు పాయింట్ మూడు ఆరు కోట్లు పంపిణీ చేశామన్నారు దేశవ్యాప్తంగా ఒకటి పాయింట్ ఐదు ఒకటి లక్షల ఖాతాలకు ఎనిమిది వేల మూడు వందల ఇరవై కోట్ల రుణం ఇప్పటికే పంపిణీ చేశామని మంత్రి వెల్లడించారు ఆదిలాబాద్ జిల్లా ఆదివాసీ గూడాల్లో గిరిజనులు విత్తన పండుగని సంప్రదాయబద్దంగా జరుపుకుంటున్నారు ఇంటిల్లిపాది ఉదమే పంట పొలానికి వెళ్లి ఆరాధ్య దైవాలకు పూజ చేసి నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకుంటున్నారు ప్రతి సంవత్సరం వర్షాకాలంలో వ్యవసాయ పనులు ప్రారంభించి విత్తనాలు నాటే ముందు ఈ పండుగ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది ప్రతి సంవత్సరం వర్షాకాలంలో వ్యవసాయ పనులు ప్రారంభించే ముందు జరుపుకునే విత్తనాల పండుగను గిరిజనులు విజంగ్ మొహతూర్ పండుగగా జరుపుకుంటారు ఈ పండుగ జరుపుకోవడానికి నాలుగు రోజుల ముందు నుండి గ్రామ శివారులో ఉన్న దేవతలకు పూజలు చేస్తారు ఆ రోజు ఊర్లో ఉన్న వారందరూ ప్రతి ఇంటికి వెళ్లి మాతరి మాతర్తో కలిసి భోజనం చేస్తారు తరతరాలుగా ఈ ఆచారాన్ని ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీ గూడాల్లో గిరిజనులు పాటిస్తూ విత్తన పండుగ చేసుకుంటున్నారు కార్యక్రమాలు చేస్తాం ఏదైతే గడ్డవాళ్ళు కానీ వాళ్ళు కానీ కానీ కిడపకింటి కానీ నాటిన ఆవాలు కానీ ఆక్యావాళ్ళు కానీ అన్ని దేవతల పూజ చేసిన తర్వాత ఈరోజు గ్రామం మొత్తం విత్తనాల పండుగ ప్రతి కుటుంబం కూడా తమ పంట చేనుకు వచ్చి ఇలా పూజలు చేస్తాం ఏదైతే ఆదివాసీ సంప్రదాయమైనటువంటి ఈ దొండగా ఈ కారం చట్నీ ఏదైతుందో వీటి ద్వారా పూజ చేస్తే ఏదైతే ఆదివాసులు వాడుకునే వ్యవసాయ పనిముట్లైనటువంటి ఈ వస్తువుల్ని ఈరోజు పూజ చేస్తాం ఏదైతే ఇక్కడ నుంచి మా పంట పొలాల కార్యక్రమాలు మొదలు పెడతాం విత్తనాలు అనేది మొదలు పెడతాం ఈరోజు మొత్తం వాళ్ళంతా ఈ మొత్తం ఇప్పుడు సంక్షిప్త వార్తల సమాహారం ర్యాపిడ్ న్యూస్ చూద్దాం కరోనా వైరస్ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం పాటిస్తున్న విధానాల్లో మరిన్ని మార్పులు అవసరమని గవర్నర్ తమిళిసై సౌందర వ్యాఖ్యానించారు కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో నిమ్స్ ఆస్పత్రిని గవర్నర్ సందర్శించారు ఐసీఎంఆర్ నిబంధనల మేరకు పరీక్షలు నిర్వహిస్తున్నప్పటికీ పరీక్షల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు ప్రజల కనీస అవసరాలు తీర్చడంపై ప్రధానంగా దృష్టి సారించాలని ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు కరీంనగర్ నిజామాబాద్ కార్పొరేషన్ల అభివృద్ధిపై మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు పారిశుధ్య రోడ్ల నిర్వహణ వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు వర్షాకాలం నేపథ్యంలో శిథిలావస్థకు చేరిన నిర్మాణాన్ని కూల్చేయాలని అన్నారు రాష్ట్రంలోని పదహారు ఏకలవ్య గురుకుల పాఠశాలల్లో పొరుగు సేవల ప్రాతిపదికన ఉపాధ్యాయుల నియామకానికి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ నెల పదవ తేదీ నుంచి ఆన్లైన్లో దరఖాస్తుల్ని స్వీకరిస్తారు అర్హత గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు నియామకానికి సంబంధించి పూర్తి వివరాలను డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ డాట్ ఇన్లో చూడొచ్చు త్రివిధ దళాల అధిపతులతో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ భేటీ అయ్యారు భారత్ చైనా మధ్య సరిహద్దు వివాదం మిలటరీ స్థాయి అధికారుల చర్చలపై రాజ్నాథ్ త్రివిధ దళాల అధిపతులతో చర్చించారు సరిహద్దు వెంబడి నెలకొన్న పరిస్థితుల్ని అడిగి తెలుసుకున్నారు ఢిల్లీ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్ కెఎస్ గా నిర్ధారణ అయింది పీఐబీకి నాయకత్వం వహించే దత్వాలియా కేంద్ర ప్రభుత్వానికి కూడా ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో ఆసుపత్రిలో చేరారు ఢిల్లీలో రాకపోకలు ప్రారంభమయ్యాయి లాక్డౌన్ సడలింపులతో హర్యానా ఉత్తరప్రదేశ్ సహా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారికి ఢిల్లీలోకి అనుమతిస్తున్నారు ప్రజలందరూ వాహనాలతో వస్తుండటంతో రోడ్లపై ట్రాఫిక్ జామ్ నెలకొంది దేశవ్యాప్తంగా ఆలయాలు మసీదులు గురుద్వారాలు తెరుచుకున్నాయి మూడు నెలల తర్వాత ఆలయాలు తెరుచుకోవడంతో దర్శనాలకు వెళ్లే భక్తులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు ప్రార్థనా మందిరాల వద్ద భక్తుల రద్దీ పెరిగింది ఢిల్లీ హర్యానాలో స్వల్పంగా భూమి కంపించింది రిక్టర్ స్కేల్పై తీవ్రత రెండు పాయింట్ ఒకటిగా నమోదైంది రెండు నెలల వ్యవధిలో పద్నాలుగు సార్లు భూమి కంపించింది దేశ రాజధాని పరిసర ప్రాంతాల్లో రానున్న రోజుల్లో భారీ భూకంపం కుదిపేసే అవకాశం ఉందని ధన్బాద్ ఐఐఎంలోని భౌగోళిక భూకంప శాస్త్ర నిపుణులు తెలిపారు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు ఒడిషాలో శిక్షణ విమానం కూలింది ఈ ఘటనలో ఓ పైలట్ సహా శిక్షణలో ఉన్న యువతి మృతి చెందారు ఢెంకార్నాల్ జిల్లాలోని బెర్సల్ వైమానిక స్థావరంలో ఈ ప్రమాదం జరిగింది విమానం గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికే కుప్పకూలిందని అధికారులు తెలిపారు ఈ స్థావరం నివాస సముదాయాలకు దూరంగా ఉండడంతో పెద్ద ప్రమాదం తప్పిందన్నారు టెన్త్ విద్యార్థులందరికీ ప్రమోషన్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం ఇంటర్నల్ పరీక్షల ఆధారంగా గ్రేడ్లు కేటాయించాలని సీఎం కేసీఆర్ ఆదేశం నిమ్స్ ఆస్పత్రిని సందర్శించిన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కరోనా పరీక్షల సంఖ్యను పెంచాలని సూచన సినిమా టీవీ షూటింగ్లకు ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ సినిమా థియేటర్లను తెరిచేందుకు మాత్రం అనుమతి నిరాకరణ అన్లాక్ వన్ ప్రక్రియ ప్రారంభం తెరుచుకున్న ప్రార్థనా మందిరాలు షాపింగ్ మాల్స్ కరోనా పరీక్షలపై తమ ఆదేశాలు అమలు కావడం లేదని హైకోర్టు ఆగ్రహం ఈ నెల పదిహేడులోగా పూర్తి సమాచారంతో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశం